నమస్తే పెళ్ళి అనేది ఎంతో పవిత్రమైనది మన భారతదేశంలో ఈ యొక్క వివాహ బంధం అనేదానికి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఇలాంటి సందర్భంలో కొంతమంది అన్యోన్యమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ వస్తారు వివాహం ద్వారా సంతానం కలగటం యొక్క సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి ఒక మనుషులుగా వారు గుర్తింపు పొందుతారు ఇలాంటి సందర్భంలో ఆ వివాహ బంధం ద్వారానే ఒకటైనటువంటి జంటలను కూడా మనం చూస్తున్నాం చాలామంది మోజు తీరాక వదిలేయటం అన్యోన్యమైనటువంటి జంటలో ఏదో ఒక ఆపద రావటం వివాదం రావటం ఇక ఒక రకంగా చెప్పాలంటే అనుమానంతో ఆ యొక్క కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో ఎనభై ఏళ్ళ ఒక వృద్ధుడు డెబ్భై ఏళ్ళ ఒక వృద్ధురాలు ఇద్దరు కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అంటే ఆల్రెడీ పెళ్ళయింది నలుగురు కుమారులు ఒక కుమార్తె వారికి దాదాపు డజన్ మంది మనవలు ఉన్నారు మనవలు మనవరాం ఇలాంటి సందర్భంలో ఎప్పుడో గాంధర్వ వివాహం జరిగింది వారికి మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆ ఇద్దరు పేర్లు సమీడా నాయక్ ఎనభై ఏళ్ళు అలాగే లాలమ్మ డెబ్బై సంవత్సరాలు మహబూబాబాద్ జిల్లా నెల్లుకుదురు మండలంలో ఓ గిరిజన తాండాలో వారు నివాసం ఉంటున్నారు గాంధర్వ వివాహం అంటే మనకు తెలుసు ఎప్పుడో చిన్నతనంలోనే వివాహం జరగటం దానికి సంబంధించి గిరిజన తాండాల్లో వివాహ ప్రక్రియ కానీ ఆ యొక్క కార్యక్రమాలు వేరువేరుగా ఉంటాయి ఇప్పుడంటే మారుతున్నటువంటి సంస్కృతి కానీ సాంప్రదాయాలకు వారు కూడా గిరిజన తాండాల్లో కూడా ఎంతో ఘనంగా వైభవంగా వివాహాలు చేస్తున్నారు ఇటువంటి సందర్భంలో ఈ ఇద్దరికీ వారి యొక్క కుటుంబ సభ్యులు ఘనంగా మళ్ళీ పెళ్లి చేయాలి అనుకున్నారు ఇక ఎటువంటి అనుమానం రాకుండా ఆ యొక్క మనవల్లో పన్నెండు మంది ఉన్నటువంటి ఆ యొక్క మనవలో మనవరాండ్రుల్లో ఒక వ్యక్తిది ఒక యువకుడిది బర్త్డే ఆ బర్త్డే వేడుకలోనే వారి గ్రాండ్ పేరెంట్స్కి వివాహం చేయాలి అదిలో కూడా వెడ్డింగ్ కార్డ్స్ అలాగే మొత్తం అంతా హంగు ఆర్బాటాలతో దాదాపు ఒక వెయ్యి మందిని పిలిచి మనం ఘనంగా పెళ్లి చేసి భోజనాలు పెట్టాలి అనుకున్నారు దానికి సంబంధించి చక్క 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 ఏర్పాట్లు జరిగాయి వాస్తవానికి ఈ ఇద్దరు కూడా దాన్ని వ్యతిరేకించారు మాకిప్పుడు మళ్ళీ పెళ్ళి ఏంటి అని సాధారణంగా ఎవరైనా అదే అంటారు వీరు కూడా అదే అన్నారు ఇట్లాంటి క్రమంలో వారు మాత్రం ఎక్కడా కూడా వెనుకడుగు వేయలే మనవలు మనవరానరు దానికి సంబంధించి ఆ ఒక డేట్ నిర్ణయం చేయడం దానికి సంబంధించి ఎంతో ఘనంగా వివాహం జరిపించారు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన తాండాల నుంచి అలాగే ఆ వారి బంధువులు కుటుంబ సభ్యులు అనేక మంది వివాహానికి హాజరయ్యారు వారు అనుకున్న మంది కంటే ఇంకా ఎక్కువ మంది వచ్చారు ఇలాంటి సందర్భంలో ఇదొక సోషల్ మీడియాలో వైరల్గా మారింది వీడియో కానీ వారి యొక్క వివాహ ఆ యొక్క ఘటన కానీ ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది జరిగినటువంటి పెళ్లి తంతు అక్కడ వారు ఎంజాయ్ చేసినటువంటి ఆ గోల్డెన్ మూమెంట్స్ ఇవన్నీ ఇలాంటి సందర్భంలో ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది మన సమాజంలో ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపేసేటువంటి రోజులు అలాగే డబ్బులు ఇవ్వకపోతే గ్రాండ్ పేరెంట్స్ని తుదముట్టించేటువంటి కిరాతకులు ఉన్నటువంటి మన సమాజంలో ఇలా వారి గ్రాండ్ పేరెంట్స్కి ఘనంగా వైభవంగా మళ్ళీ పెళ్లి చేయాలి అని ఒక ఆలోచన నిర్ణయం తీసుకోవటం అనేది ఒక మంచి పరిణామం అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది